హాయ్ ఫ్రెండ్స్, అప్పటివా వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి 25 రూపీస్ చొప్పున అమెజాన్ క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. అది ఏ విధంగా చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను మీరు. బట్ దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే పోస్ట్ చేస్తాను. సో అందుకోసమే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ అక్కడ మీరు జాయిన్ అవ్వ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవుతారు. దెన్ ఇప్పుడు మనం మీ ఆఫర్ గురించి మాట్లాడినట్లయితే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అమెజాన్ పే యూపీఐ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది, దాన్ని మీరు క్యూఆర్ కోడ్ ని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా పేటిఎం అప్లికేషన్ లో వచ్చేయండి. వచ్చేసిన తర్వాత అక్కడ స్కాన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయండి. స్కాన్ చేసి 101 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ ఆ విధంగా పే చేయండి ఫ్రెండ్స్. పే చేసిన వెంటనే మీకు డైరెక్ట్ గా అమెజాన్ పేలో అయితే వచ్చాయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రాచ్ కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది, దాన్ని స్వైప్ చేసిన వెంటనే 25 సెండ్ మనీ టు 25 క్యాష్ బ్యాక్ కి సంబంధించి ఒక ఆఫర్ అనేది ఈ విధంగా షో అయితే అవుతుంది, ఒక ఓచర్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు కలెక్ట్ చేసుకుని అక్కడ నుండి మీరు అమెజాన్ పే నుండి ఒక 25 రూపీస్ ఆ విధంగా సెండ్ చేయండి ఫ్రెండ్స్. ఆ విధంగా సెండ్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ గా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు చేసినట్లయితే మాత్రం మీకు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియోలో కానీ ఏదైనా మొబైల్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో వెళ్ళి నాకు కామెంట్ చేయండి. వాటికి నన్ను మీకు రిప్లై అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ ఎంజాయ్.